ఎన్నికల నేపథ్యంలో నాయకులంతా కూడా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ అయ్యారు. నామినేషన్ ప్రక్రియ నిన్న నుంచి ప్రారంభమైంది. అటు బీజేపీలో కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరుగుతున్నాయి. మనతో పాటు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్, చెప్పండి, ఆ ఎన్నికల ప్రచారం ఎట్లా జరుగుతుంది? బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. చాలా హడావుడిందో. కొన్ని వేల మంది అన్ని గ్రామాల నుంచి వచ్చి అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో నా మీద నమ్మకం చేస్తున్న వారందరూ కూడా, మున్గోడు ప్రజలందరికీ కూడా ఈ జరిగే ధర్మయుద్ధంలో, ధర్మ పోరాటంలో ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నేను చేస్తున్న పోరాటాన్ని మద్దతిస్తూ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే మున్గోడు ప్రజలు ఒక మంచి తీర్పు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నా. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద మొత్తంలో నా మీద నమ్మకంతో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనకు భవిష్యత్తు ఉన్నది కాబట్టి, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ కుటుంబ పాలన పోతుంది కాబట్టి తప్పకుండా నా ఆధ్వర్యంలో ఇక్కడ మున్గోడులో నా గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి కూడా నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్న పార్టీలోకి. అదేవిధంగా రేపు ఉదయం 10వ తారీఖు నాడు నేను చండూరులో నామినేషన్ వేసే సందర్భంగా మున్గోడు ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా, నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. 3 నెలల నుంచి దాదాపు ప్రజల్లోనే తిరుగుతున్నారు, నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. ఆ స్మైల్ ఫేస్ బాగా అంటే ప్రజలిచ్చే మద్దతే కావచ్చా అది? నిజంగా నాకు మున్గోడు ప్రజలు చూపించిన ప్రేమతోటే గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, కానీ 3.5 ఏండ్లు ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల నేను వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అని చెప్పి ఒక బాధ ఉండేది. ఇప్పుడు నాకు ఆ బాధ పోయింది, ఎందుకంటే మున్గోడు ప్రజలను అవమానించినందుకు, అభివృద్ధికి సహకరించినందుకు, నా పదవి త్యాగం చేసి మళ్ళీ వాళ్ళతో కలిసి పోరాటం చేస్తున్నందుకు నాకు ఎంతో ధైర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. మున్గోడు ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదిస్తున్నందుకు వస్తున్నప్పుడు చూస్తుంటే వాళ్ళ స్పందన చూస్తే వాళ్ళకు నేను పదవి త్యాగం చేస్తే నా త్యాగం ఊరికే పోదు, ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా చెందుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు, ఆయనని మీ ప్రత్యర్థిగా అనుకోవచ్చా? లేదు, మాకు కూసుకుంట్ల కాదు, మాకు అభ్యర్థి మా కేసీఆర్, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ 86 మంది కౌరవ సైన్యం వస్తుంది కదా, డబ్బులతోటి అవినీతి సొమ్ము మూటలు తీసుకొని వస్తున్న మున్గోడుకు, మా మున్గోడు ప్రజలు బుద్ధి చెప్తారు బాగా. ఈ అవినీతి సొమ్ము కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1000 కోట్లు సంపాదించుకొని ఒక్కొక్క ఊరికి ఒక ఎమ్మెల్యే మంత్రి వస్తే మా మున్గోడు ప్రజలు ప్రలోభాలకు లొంగరు. వాళ్ళ ఆత్మగౌరవ పోరాటం ఇది మున్గోడు ప్రజల ఆత్మగౌరవం సంబంధించిన పోరాటం కాబట్టి ఇక్కడ ప్రలోభాలకు ఎవరు కూడా లొంగరు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటేందుకు ఒక మంచి తీర్పు ఇస్తారు మున్గోడు ప్రజలు. పడే అవకాశం కనిపిస్తుందా? 100% మున్గోడులో వచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు జరుగుతుంది, ఈ కుటుంబ పాలన పోతుంది. డిసెంబర్లో అసెంబ్లీ రద్దు అవుతుంది, వచ్చే ఏప్రిల్ మే కర్ణాటకతో పాటు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్లపాలు చేసి ఆర్థిక సంక్షోభం సృష్టించుండు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, పెన్షన్లు రావాలన్నా, రైతు బంధు రావాలన్నా, ప్రాజెక్టులు కంప్లీట్ కావాలన్నా, పేదలకు న్యాయం జరగాలన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణలో కూడా కాషాయం జెండా ఎగరాలి, ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పి నాకు గట్టి నమ్మకం. ప్రజలు కూడా అదే విశ్వాసంతో నన్ను గెలిపిస్తారు, ఈ కుటుంబ పాలనకు చర్మగీతం పాడతారు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం. ఖచ్చితంగా కూడా బీజేపీ జెండాను ఎగరవేసి తీరుతామంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.